మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అక్కడి రెబల్స్ అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు కానీ గెలిచి పట్టు నిలుపుకున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అక్కడ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది సాక్షాత్ పార్టీ సీనియర్ నేత ముందే పంచాయతీ జరిగిన పరిష్కారం దొరకలేదు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపోరులో వైసీపీకి తలనొప్పిగా మారిన ఇంటర్నల్ పాలిటిక్స్ పై స్పెషల్ స్టోరీ మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయిపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పార్టీలో హడావిడి మొదలైంది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోవడం ఉపసంహరణ మాత్రమే మిగిలి ఉండటంతో మెజారిటీ వార్డులను కైవసం చేసుకునేందుకు ఎవరికి వారు వేగంగా పావులు కదుపుతున్నారు అయితే ఇలాంటి సమయంలో అధికార వైసీపీకి మరోసారి ఇంటిపోరు మొదలైంది మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో 1166 పంచాయతీలకు గాను సగం పంచాయతీల్లో తిరుగుబాటుదారులు పార్టీ నేతల్ని టెన్షన్ పెట్టారు బుజ్జగింపులతో కొందరు వెనక్కి తగ్గినా మరికొందరు బరిలోకి దిగి గెలిచి నిలిచారు మరికొందరు ప్రతిపక్ష మద్దతుదారులు గెలిచేందుకు మార్గం సుగమం చేశారు సరిగ్గా అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇచ్చాపురం మున్సిపాలిటీలోనూ నెలకొనడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది శ్రీకాకుళం జిల్లాలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పాలకొండ నగర పంచాయతీతో పాటు ఇచ్చాపురం మున్సిపాలిటీకి మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించిన ఇచ్చాపురం మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 113 నామినేషన్లు దాఖలయ్యాయి వైసీపీ 58 టీడీపీ 47 జనసేన 5 ఇండిపెండెంట్లు 3 నామినేషన్లు దాఖలు చేశారు వైసీపీ టీడీపీ తరపున చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైపోవడం ఇద్దరు యాదవ రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది ఈ సమయంలో అధికార పార్టీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి 23 వార్డులకు గాను వైసీపీ నుంచి డమ్మీ అభ్యర్థులతో కలిపి 58 నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్ల ఉపసంహరణ నాటికి పోటీలో ఒక్కొక్కరే ఉండేలా చూసుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు డిప్యూటీ సీఎం పార్టీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ నిర్వహించిన సమావేశంలో ఒక్కసారిగా అంతర్గత రాజకీయాలు తెరపైకి వచ్చాయి చైర్పర్సన్ పీఠాన్ని ఆశిస్తున్న వారు వ్యతిరేక వర్గాలతో కలిసి పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది ఇందులో భాగంగానే తాము గెలవాలి ఆశావహుల లిస్టులో ఉన్న తమ పార్టీ వారు ఓడాలి అనే కొత్త లెక్కలతో నేతలు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టారని చెబుతున్నారు ఈ పంచాయతీ మొత్తాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయిరాజుతో పాటు పలువురు నేతలు ధర్మాన ముందు ఏకరవు పెట్టారనే చర్చ జరుగుతుంది దీంతో ధర్మాన కృష్ణదాస్ కూడా మనలో మనమే ఓడించుకోవడం అనే సంస్కృతికి కొందరు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ పార్టీ లైన్కి కట్టుబడి పనిచేయాల్సిందేనని ఎవరైనా రాజకీయం చేస్తే వారిని తక్షణమే పార్టీ నుంచి తప్పించేస్తామని హెచ్చరించారు ఆయన ఆయన ఇష్టం ఈ పార్టీ ఆయన స్వశక్తి మీద ఆధారపడినటువంటి పార్టీ మనం అందరం అందులో ప్రేక్షకులమే పాత్రధారులమే కానీ ఆయన తాలూకు ఆలోచనలకు అనుగుణంగా పార్టీ బలపడే విధంగా మనం కలిసి పనిచేసే అవసరం ఉంది ధర్మాన వార్నింగ్ తర్వాతైనా ఇచ్చాపురంలో లోపాయికారిగా రాజకీయం చేస్తున్న వాళ్ళు వెనక్కి తగ్గుతారా లేదా అని వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్పడింది